యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు పర్యటించారు. నరహంతకుడు శ్రీనివాసరెడ్డి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబాలను పరామర్శించిన విహెచ్ తన బర్త్డే సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి 10,000 చొప్పున 3 కుటుంబాలకు కలిపి 30,000 అందజేశారు. అనంతరం ఘటన జరిగిన మర్రిబావి, తెట్టెబావి ప్రదేశాన్ని సందర్శించారు. చెప్పండి సార్. ప్రభుత్వము ఇంతవరకు ఏం చేయలేదు, మేము బయట చేస్తాం. యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కాదు, యావత్ భారతదేశంలోనే ఒక బ్లాక్ డే. ఎందుకు చెప్తున్నా అంటే, అమాయక పిల్లలు 16-14 ఏళ్ళు ఉన్న పిల్లలను తీసుకుపోయి మాయమాటలు చెప్పి రేప్ చేసి, మర్డర్ చేసి బావిలో పాతి పెట్టడం అనేది, ఇలాంటి సంఘటన నేను అనుకుంటాను ఎక్కడ కూడా జరగలే. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటిదానికి ఒక రోజు మాట్లాడిండు అంతే. ఆయన కొడుకు చెప్పిన, మా నాన్న బాగా ఫీల్ అవుతున్నాడు, కానీ మొన్నటిదానికంటే ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాలను వచ్చి పరామర్శించాలనే ఇంగిత జ్ఞానం లేదు. 26 మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు పట్టించుకోవు, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ పలగొడితే పట్టించుకోవు, హాజీపూర్లో ఇన్నోసెంట్ పిల్లలను రేప్ చేసాం పెడితే పట్టించుకోవు. దాని మీద నువ్వేమంటున్నావు, నేను మా నాన్న చాలా బాధపడ్డాడని అన్నావు అని కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 20 రోజులు అయిపోతుంది.